ఈ మూవీ రావడానికి మెయిన్ కారణం ఈ మూవీ రవి గారు అని ఒక ఆయన రైటర్. ఆయన ఈ సినిమా కో డైరెక్టర్గా కూడా చేశారు. రవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన వచ్చి ఈ సబ్జెక్ట్ ఫస్ట్ నరేట్ చేసినప్పుడు నాన్నగారితో తీయాలి అంటే నాన్నగారు కథ విని ముందు విష్ణు నీకు బాగుంటుంది కథ నువ్వు చెయ్యి అన్నారు. అంటే నరేష్ క్యారెక్టర్ నేను చేయాలి, కానీ నేను నరేష్ క్యారెక్టర్ చేశానంటే నాన్నగారు ఆ పాత్ర పోషించలేరు. కానీ నా కథ అంతా వినిన తర్వాత నేను అన్నమాట ఈ కథకి నేను కరెక్ట్ కాదు, ఈ నేను ఒకవేళ చేస్తే నాకు పోటీగా అక్కడ అంటే నాకు అగెన్స్ట్గా చేయడానికి మీరే బెటర్ అవుతారు నాన్న, కానీ ఈ క్యారెక్టర్ నేను చేయలేను, దీనికి ఉన్న బెస్ట్ కామెడీ టైమింగ్ కావాలి అని. ఎవరున్నారు విష్ణు అది ఇది అని అప్పుడు నరేష్ని అడిగాం. నరేష్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక పని జరగాలంటే అది జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. మిస్కమ్యూనికేషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. నేను ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు నేను రాసుకునింది నరేష్ పేరు. నరేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నరేష్ చేయనన్నారండి 50వ సినిమా, ఆయన ఆల్రెడీ కమిట్ అయిపోయారు చేయట్లేదు అది ఇదని. సరే ఇంకెవరు అటు ఇటు అంతా మాట్లాడేటప్పుడు అప్పుడు ఒకరోజు కూర్చొని ఒక గ్యాప్ వచ్చింది ఒక 15-20 డేస్. వీళ్ళందరితో మాట్లాడదాం ఎవరు ఎవరు అంటే నేను అన్నా నరేష్ తప్ప నాకు ఇంకెవరు కనిపించలేదు నాకు ఆ రోల్లో, ఎవరు చేసినా ఆనరు దానికి, ఒకసారి అడిగి చూడండి. నేను నరేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తా అన్నారు. దాని తర్వాత నరేష్కి ఒక 6 SMS లు 3 మిస్డ్ కాల్ తర్వాత నరేష్ టచ్లోకి వచ్చాడు. మా నరేష్ దానికే ఫేమస్, అందరికీ తెలుసు, మా వరకు తెలుసు. నరేష్, ఇట్స్ మై ఆనర్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్ యువర్ 50th ఫిలిం. థ్యాంక్ యూ నరేష్. చాలామందికి తెలీదు అంకుల్కి నాన్నగారికి ఉన్న సన్నిహితం. బ్రహ్మానందం అంకులు, ఆలీ అంకుల్ వీళ్ళిద్దరే నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆలీ అంకుల్ నాన్నగారిని అప్పుడప్పుడు ఏ ఐటమ్ రాజా అంటూ ఉంటాడు. అది బయట వినే వాళ్ళకి కొంచెం ఇది ఏంటిది ఇలా అనిపిస్తుంది అంటారు, కానీ ఆయన అంటే ఒప్పుకునేది ఓన్లీ నాన్నగారే. అండ్ యూ షుడ్ సీ బ్రహ్మానందం అంకుల్ ఆలీ గారు డాడీతో ఆడుకునే ఆటలు, యూ షుడ్ సీ. అందుకే వాళ్ళ కెమిస్ట్రీ ఏంటో ఈ మూవీలో వచ్చింది. So I have to thank each and every one of them. But today I think he's a very special guest. Allar mogudu tarvata malli tirigi antati allar cheyadaniki ee cinema siddhanga undi. 23 samsal tarvata malla ee combination kudirindi. Brahmananda uncle, you are a part of father's journey.